హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒకప్పుడు అందరికీ బాగా తెల్లగా అయిపోవాలి అనేది ఉండిందండి. కానీ ఇప్పుడు ఏంటి అంటే మ్యాక్సిమం చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది నాకు ఈవెన్ టోన్ ఉండాలి. మన ఇండియన్ స్కిన్ కలర్ అనేది గ్రేట్ కలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మెనీ కంట్రీస్ ఆర్ అంటే ఏది బెస్ట్ స్కిన్ కలర్ అంటే చాలామంది ఓట్ చేసింది కూడా ఇండియన్ స్కిన్ కలర్కే. సో ఇప్పుడు మనతో ఉన్నారు నాగలక్ష్మి గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఇప్పుడు రైట్ నౌ అందరు కొనుక్కునేది. ఆ ఈవెన్ స్కిన్ టోన్ అచీవ్ చేయడం విత్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ వెరీ ఈజీ అని చెప్తున్నారు నాగలక్ష్మి గారు. సో అడిగి తెలిసేసుకుందాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు మేజర్గా ఎవరు అంటే ఫెయిర్ అయిపోవాలి అన్నది కాదు, కానీ అది కొంచెం శాతం ఉన్నా కానీ, బట్ మ్యాక్సిమం 80% యంగ్ ఏజ్ దగ్గర నుండి 40 ప్లస్ వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే ఈవెన్ స్కిన్ టోన్ కావాలి. సో మేము ఎలా ఉన్నామో అది వీఆర్ వెరీ గుడ్ విత్ దట్, బట్ ఈవెన్ స్కిన్ టోన్ అనేది కావాలి. అక్కడక్కడ కొంచెము నల్లగుండడము, ఇక్కడ తెల్లగుండడము, అలా కాకుండా ఓవరాల్ స్కిన్ టోన్ బాగుండాలి అని. సో దానికి ఏఆర్ఎంలో ప్రోడక్ట్స్ అంటే ఏమి ఉంటాయి ఏం చెప్పారు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఒక హ్యూమన్ కలర్ని డిసైడ్ చేసేది మెలనిన్ అండి. సో కొంతమందిలో అంటే వీటిష్ కలర్లో ఉంటారు, కొంతమంది ఫెయిర్గా, కొంతమంది మిల్కిష్ ఫెయిర్లో ఉంటారు. సో అలా ఒక స్కిన్ టోన్ అనేది డిసైడ్ చేసే మెలనిన్ అనేది ఎవరి మో అంటే శరీరంలో అయితే ఎక్కువగా తక్కువగా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయో, సో కలర్ డిసైడ్ అవుతుంది. ఆ మెలనిన్ రావడానికి మెయిన్ డిఎన్ఏ, సో మన పేరెంట్స్, సో మన పూర్వీకుల నుంచి మన చర్మం కలర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. అదేవిధంగా అనీవన్ కలర్ కానివ్వండి. అనీవన్ కలర్ అంటే ఇన్ ద సెన్స్ ఒక్కొక్క స్కిన్ టెక్స్చర్ అంటే ఒక్కొక్క లేయర్, ఒక్కొక్క టిష్యూస్ అనేది ఒక్కొక్క కలర్లో డ్యామేజ్ అవుతూ ఉన్న కండిషన్ని బట్టి అనీవన్ స్కిన్ కలర్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ అనేది అన్ని లేయర్స్ నుండి ఫామ్ అయిన ట్యాన్ కానివ్వండి లేదా డెడ్ స్కిన్ కానివ్వండి, అదంతా కూడా ఫ్లెష్ అవుట్ అవుతూ స్కిన్ హెల్దీ స్కిన్ కలర్లోకి రావడానికి ఈ ఏఆర్ఎం నైట్ క్రీమ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఈ క్రీమ్ అనేది కేవలం ఫేస్ అండ్ నెక్ మొత్తం అంతటా కూడా ఒక లేయర్ అని కాకుండా ఈవెన్గా ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేసినట్లయితే ఈ ట్యాన్ కానివ్వండి మొత్తం మెలనిన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈవెన్ కలర్ టోన్, ఒక హెల్దీ స్కిన్ టోన్ అంటే కలర్ కాంప్లెక్షన్ అంటే ఎవరు కూడా అంత ఇప్పుడు లైక్ వీటిష్గా ఉండేవారు మిల్కిష్ ఫెయిర్లోకి అనేది జరగదు. అది ఎందుకంటే వాళ్ళు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అది జరగదు. బట్ ఒక 1-2 షేడ్స్ వరకు డిఫరెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెలనిన్ అయితే ఎప్పుడైతే తగ్గుతుందో స్కిన్ ఇంప్రూవ్మెంట్ అనేది కలర్ ఫెయిర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రీమ్ అనేది వాడటం ద్వారా కలర్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ టైంలో ఏఆర్ఎం పర్ల్ మాయిశ్చరైజర్ అనేది కూడా వాడవలసి ఉంటుంది. ఎందుకంటే స్కిన్ డ్రైనెస్ అవ్వకుండా స్కిన్ హెల్దీగా ఉంచుతూ ఉండటానికి ఈ పర్ల్ మాయిశ్చరైజర్ అనేది కూడా కొంత మోతాదులో తీసుకొని ఫేస్ అండ్ నెక్ హ్యాండ్స్ బాడీ ఏ పార్ట్ పైన అప్లై చేసినా కూడా ఈవెన్గా మనకి ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పర్ల్ సన్స్క్రీన్ లోషన్, ఎండలోకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కిచెన్లో చిన్న చిన్న పనులు చేసుకున్నా వేడి తగిలే ప్రతి భాగం పైన కూడా ఈ సన్స్క్రీన్ అనేది వాడవలసి ఉంటుంది. సో సన్స్క్రీన్ అప్లై చేసినట్లయితే ఒక పర్ఫెక్ట్ స్కిన్ డే కేర్గా యూజ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు ఫేస్ అండ్ నెక్ వరకు ఓకే ఫెయిర్ అయిపోయాము, కమింగ్ టు ద బాడీ, సో హ్యాండ్స్ కానీ బాడీ డార్క్నెస్ అనేది అలాగే ఉంది అన్నట్లయితే ఏఆర్ఎం పర్ల్ సోప్ సెట్ సజెస్ట్ చేస్తాము. సో ఇది కాంబినేషన్. సో నైట్ క్రీమ్ ద్వారా ఫేస్ అండ్ నెక్ ఎలా అయితే ఫెయిర్ అవుతుందో ఎట్ ద సేమ్ టైం బాడీ అంతా కూడా కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం పర్ల్ సోప్స్ అనేది ఉంటుంది. ఇది మీకు కోజిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, పపాయ ఇలా యాంటీ ఆక్సిడెంట్స్తో ప్రిపేర్ అవుతుంది. ఈ బాడీ వాష్ అనేది మీకు బాత్కి వెళ్ళేటప్పుడు జనరల్గా వాడే సోప్స్కి రీప్లేస్లో ఈ పర్ల్ సోప్స్ అనేది యూజ్ చేయడం ద్వారా బాడీ అంతటా కూడా ఫామ్ అయిన డెడ్ స్కిన్ని కంట్రోల్ అయిపోతుంది. సో ఈవెన్ స్కిన్ కలర్ రావాలి, ఫేస్ నెక్ బాడీ అంతా కూడా ఈవెన్గా ఉండాలి అంటే సోప్స్ సజెస్ట్ చేస్తాము. చాలామంది అనుకోండి అంటే ఇంటర్నల్ బాడీతో కంపేర్ చేస్తే ఎక్స్పోజర్ బాడీయే చాలా స్కిన్ అనేది అన్ఈవెన్ ప్రాబ్లం. సో యాక్చువల్లీ మన ఒరిజినల్ స్కిన్ టోన్ అదే. సో అలాంటి ఒరిజినల్ స్కిన్ టోన్ వరకు ఈవెన్గా మార్చడానికి ఈ కాంబినేషన్ కాంబో కిట్ అనేది సజెస్ట్ చేస్తాము. గ్రేట్ అండి. అండ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి సన్స్క్రీన్ వాడడం అనేది కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు, బట్ స్టిల్ దే హ్యావ్ టు క్యారీ. బట్ కొందరిలో సన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన ట్యాన్ అనేది తొందరగా పోతుంది, ఆటోమేటిక్గా స్కిన్ రికవర్ అవుతుంది ఒక 1 వీక్ ఇంట్లో ఉన్నాను. కొంతమందిలో చాలా టైం పడుతుంది వాళ్ళకి నెససరీ ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు ఆ ట్యాన్ అనేది పోదు. ఒక్కసారి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఈ మన ప్రోడక్ట్స్ ఎలా యూజ్ అవుతాయి, సన్స్క్రీన్ ఎలా యూజ్ అవుతుంది?
సో ఎవరికైనానండి, కాలేజ్ గోయింగ్ అనే కాదు, ఎవరైనా సరే వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, మార్కెటింగ్లో చాలామంది బయటకు వెళ్తూ ఉంటారు. సో ఈ సన్స్క్రీన్ స్పెషాలిటీ మీకు ఎక్సెసివ్ ఆయిలీ ఉండదు. సో మీరు టెన్షన్ పడడానికి స్కిన్ అంతా జిడ్డుగా అలా ఏమి ఫీల్ అవ్వరు, ఆయిలీగా ఉండదు కాబట్టి నిరభ్యంతరంగా వాడవచ్చు. అండ్ ఈ సన్స్క్రీన్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా వాడే కాంపాక్ట్స్ కానీ, ఫౌండేషన్ మినిమం కానీ ఏదైనా సరే మీరు యూజ్ చేయవచ్చు. ఎలాంటి కాస్మెటిక్స్ స్టాప్ చేయవలసిన అవసరం లేదు. అండ్ ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఈ కాంబో కిట్ అనేది మేము వాడమంటాము. గ్రేట్ అండి, గ్రేట్. యాజ్ యూ సెడ్, అంత జిడ్డుగా కూడా అనిపించదు కాబట్టి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వాళ్ళకి లేదా అబ్బాయిలకు కూడా ఇది ఈజీగా వాడచ్చు కదా, అబ్బాయిలకు కూడా సెట్ అవుతుంది. అబ్బాయిలకు కూడానండి, మన ఇండియన్ స్కిన్ టోన్ అన్ని రకాల స్కిన్ టెక్స్చర్స్ పైన ఆల్రెడీ ప్రూవెన్. సో నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్స్, సో మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్స్ అన్నిటిపైన ఆల్రెడీ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ టెస్టెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ యూస్ ద ప్రోడక్ట్స్. సో ఓవర్ ట్యాన్ ఆల్రెడీ ఎండలో బాగా తిరిగేసి ఓవర్ ట్యాన్ ఉన్న వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఈ ట్యాన్ అంతా కంప్లీట్ అవ్వడానికి ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత? జనరలీ ట్యాన్ అనేది ఎలా ఉంటుందంటేనండి, మనం కొన్ని సంవత్సరాలు అలాగే వదిలేసాం అనుకోండి, అది మనకి పిగ్మెంటేషన్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ట్యాన్కైనా మనం కొంచెం తొందరగా రిజల్ట్ వస్తుంది, కానీ అది ఒకసారి కొన్ని ఇయర్స్ అలా లీవ్ చేసినట్లయితే, పిగ్మెంటేషన్ ఫామ్ అయినట్లయితే అది తగ్గటానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. సో అంటే నా సజెషన్ చాలా మందిలో, అంటే కొంతమందిలో నేను చూసింది ఏంటంటే హోమ్ రెమెడీస్ తొందరగా ట్రై చేస్తుంటారు, స్క్రబ్ వర్స్ ఎక్కువగా ట్రై చేసేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తూ ఉండటం ద్వారా స్కిన్ ఇంకా డ్యామేజ్ అవ్వటమే తప్ప, కొత్తగా అంటే ఆల్రెడీ హోమ్ రెమెడీస్ ఎవరైనా ట్రై చేసి అంటే వారి స్కిన్కి సెట్ అయ్యి వాడుకోండి, నేను ఏ ఒకటి స్టాప్ చే. బట్ కొత్తగా ఏదైనా హోమ్ రెమెడీ కావాలి, నాకైతే చాలామంది అడుగుతూ ఉంటారు కామెంట్ సెషన్లో కూడా, మ్యామ్ ఇంట్లోనే ఉండేలాగా సింపుల్ హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పండి అని. అది స్కిన్ టోన్ చూడకుండా, ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ టోన్ కానీ ఆ స్కిన్ యొక్క కండిషన్ కానీ అది డిఫరెన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అందరికి ఒకేలాంటివి సెట్ కావు. కొంతమంది ఎలా అంటే డైరెక్ట్గా టర్మరిక్ డైరెక్ట్ స్కిన్కి రబ్ చేసేస్తూ ఉంటారు, లెమన్ రబ్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ యాసిడ్స్ అనేవి కొంత మోతాదులో మన స్కిన్కి అవసరమే, కానీ ఓవర్ డోస్లో అయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అంతా రెడ్డిష్ అయిపోతూ ఉంటుంది, పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ మొత్తం డార్క్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా వచ్చే అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రేట్, అసలు చాలా కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుద్ది అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలంటే డే అంతా వాళ్ళు క్లాసెస్లో కూర్చుంటారు కాబట్టి ఆ జిడ్డు అదంతా తెలిసిపోతుంటుంది, మార్నింగ్ ఎప్పుడు వెళ్తే ఈవినింగ్ వస్తుంటారు. సో దీనికి వల్ల వాళ్ళు ఈజీగా క్యారీ చేయొచ్చు, అండ్ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ వాళ్ళు రీఅప్లై కూడా చేసుకోవచ్చు, అలాగే జిడ్డు కూడా కనిపించదు కాబట్టి. గ్రేట్ అండి, ఈ ప్రోడక్ట్ వ్యూస్ అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.